తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరి కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. సావు డప్పు పేరుతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల కేంద్రం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇటు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ నిరసనలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా చేపట్టారు. కేంద్రం దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇటు కరీంనగర్ జిల్లా జమ్మకుంటలో టీఆర్ఎస్ నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని దిష్టిబొమ్మ లగ్నం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గౌరవనీయులు, మా జగదేవపురం ఎంపీపీ బాలేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. ఆశలు అయినటువంటి హరిసన మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరిసన గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈనాటి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కొన్ని చోట్ల డప్పు చప్పట్లతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ రహదారులను దిగ్బంధం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కొన్ని చోట్ల డప్పు చప్పుళ్లతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ రహదారులను దిగ్బంధం చేశారు. ఒకవైపు నిజామాబాద్, మరోవైపు కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు మరోవైపు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు పలు చోట్ల. Go, go, go!